ఈటెల రాజేందర్ నియామకం ద్వారా బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటే అన్న భావన గత కొద్ది కాలంగా ఏదైతే ఉందో కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత వచ్చిందో ఆ భావన దూరం అయ్యే అవకాశం ఉందా? ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్షుడు కాదు కదా, ఇప్పుడు కిషన్ రెడ్డితో ఆ భావన పెంచుతారు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి వ్యతిరేక వర్గము ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ప్రచారం ఆల్రెడీ మొదలు పెట్టింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అవుతారని టీవీ ఛానల్లో బ్రేకింగ్ వచ్చిన క్షణం నుంచి అటు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తోంది, కేసీఆర్ఏ బీజేపీ టీం డిసైడ్ చేస్తున్నాడు, అసలు కేసీఆర్ చెప్పిన వాళ్ళనే బీజేపీ నాయకత్వం చేస్తున్నారు, కేటీఆర్ వెళ్ళి అమిత్ షా ఆ కేంద్ర నాయకులను కలిశాకనే ఈ మార్పులు వస్తున్నాయి. ఇది ఆల్రెడీ కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది ప్రజలకు నమ్మకాలను బట్టే, కానీ నిజమాబద్ధంతో దీనివల్ల పెద్దగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య సంబంధం లేదని నమ్మడం లేదు. ఎలా నమ్ముతారు ఇప్పుడు ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డిని? మరి ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్పాడు కదా బీజేపీలో మా కేసీఆర్ పాకు అన్ని పార్టీలు ఒక్క ఓట్లు ఉంటారు మా పార్టీతో సహా అని. ఇప్పుడు మరి ఎవరు ఈటల రాజేందర్ దృష్టి చెప్పినట్టు కేసీఆర్ కోవట్లు ఎవరు, ఈటల రాజేందర్ కోవట్ కాదు, బండి సంజయ్ అయితే కావాదు, మరి ఎవరు? అందువల్ల కిషన్ రెడ్డి వ్యతిరేకులు ఈ ప్రచారం ఆల్రెడీ పార్టీలో కూడా మొదలుపెట్టారు. బట్ ఇదేదో కాంగ్రెస్ పార్టీ కాదు, మీరు బీజేపీలో ఎవరైనా నాయకులతో మాట్లాడండి, కిషన్ రెడ్డి అంటే ఒక బలమైన పర్సెప్షన్ ఏం క్రియేట్ చేశారంటే ఈయన కేసీఆర్ పైన తెగించి కొట్లాడాడు, ఆయన ఏదో స్వార్థపరుడు నిజమేనా అంటే. ఇప్పుడు ఒక్కో వైఖరి ఒక్కొక్కళ్ళ వైఖరిలో ఒకటి ఉంటుంది, బండి సంజయ్ పర్సనల్ గా అటాక్ చేయొచ్చు, కిషన్ రెడ్డి అని మొదటి నుంచి కూడా పర్సనల్ అటాక్ చేయరు. కానీ కిషన్ రెడ్డి కేసీఆర్ కొరకు రాజకీయాల్లో రాలే, కేసీఆర్ తో కిషన్ రెడ్డి కేసీఆర్ అనే నాయకుడు అసలు రాజకీయ ప్రధాన శ్రేణులు లేనప్పటి నుంచి బీజేపీలో ఉన్నాడు కదా. సో అందువల్ల కేసీఆర్ కొరకు కేసీఆర్ దృష్టితోనూ కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని మనం చూడలేము. ఆయన బీజేపీ పట్ల నిబద్ధత ఉన్న నాయకుడు. ఎందుకు సోషల్ మీడియాలో అట్లా కామెంట్స్ వస్తున్నాయి? బీఆర్ఎస్ అధ్యక్షుడు బీఆర్ఎస్ సపోర్టర్ ఎందుకు చేస్తారంటే వ్యతిరేక వర్గం ఏదో ఒక పాయింట్ పట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆయన నిజంగానే పబ్లిక్ కేవలం పర్సనల్ అటాక్ నే అంటున్నారు కదా, టీఆర్ఎస్ వ్యతిరేకం అని ఎందుకు అనుకుంటారు? కిషన్ రెడ్డి అంటే టీఆర్ఎస్ వైపు సాఫ్ట్ స్టాండ్ అని ఎందుకు వచ్చింది? ఇవాళ ప్రజల్లోనే ఉండే ఒక బలహీనత ఏంటంటే ఎవరు బండబూతులు తిడితే వాడు నాయకుడు. సో విశ్లేషణ చేసి మేధోపరమైన అనాలిసిస్ చేస్తే కన్నా కూడా మేధోపర అనాలిసిస్ రెస్పెక్ట్ లేదని నేను అంటలేను, కానీ అల్టిమేట్ గా కేసీఆర్ ను బండబూతులు తిడితే కేసీఆర్ కు నిజమైన ప్రత్యామ్నాయం అనే దశకు మన సమాజం కూడా వచ్చింది. లెట్ అస్ యాక్సెప్ట్ దట్ పబ్లిక్ డిస్కోర్స్ ఆ స్థాయికి దిగజారింది. సో అందువల్ల మీరు అన్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది, మీకు బండి సంజయ్ మాట్లాడే పద్ధతి ఉంటది, రకరకాల పద్ధతులు. సోషల్ మీడియా చూస్తే బండి సంజయ్ అరవింద్ తర్వాత రేవంత్ రెడ్డి ఇట్లా కేసీఆర్ ను పర్సనల్ గా కేసీఆర్ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది. పద్ధతిగా రాజకీయం చేసే వాళ్లకు లేకపోతే సాఫ్ట్ గా మాట్లాడే ఇప్పుడు కిషన్ రెడ్డి లక్ష్మణ్ వీళ్ళంతా కూడా పర్సనల్ అటాక్ చేయకపోవచ్చు, ముఖ్యమంత్రి గారనే మాట్లాడతారు, వీళ్ళు పర్సనల్గా అటాక్ చేస్తారు. కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎట్లా అనుకునే సిచ్యువేషన్ ఉందంటే వీళ్ళంతా బీఆర్ఎస్ కోవట్లు. కాంగ్రెస్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ స్టాండ్ అనుకుంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కేసీఆర్కు కోవట్లు ఉండాలని ఎవరు చెప్పలేరు, బీజేపీ కోవట్లు ఇంకో పార్టీలు ఉండాలని చెప్పలేరు, అన్ని పార్టీల్లో అన్ని పార్టీలకు ఉంటారు, అది అందులో అనుమానం లేదు. ఆ రకమైన రిలేషన్స్ ఉంటాయి. ఇందులో ఫలానా నాయకుడు నేను చెప్పలేను, కానీ ప్రతి పార్టీ ఇంకో పార్టీలో తమ కొంతమందితో సాన్నిహిత్యం ఉండొచ్చు, కొంతమందితో రిలేషన్స్ ఉండొచ్చు, అది వారి వారి రాజకీయ ప్రయోజనాలు, వ్యక్తిగత సంబంధాలు, అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు ఇదంతా ఎందుకు? రఘునందన్ రావు దుబ్బాక ఎన్నికప్పుడు కిషన్ రెడ్డి ట్రోలింగ్ చేయలేదా? కిషన్ రెడ్డి దుబ్బాక ఊతలేడు, కిషన్ రెడ్డికి రఘునందన్ గ్యాప్ ఉంది, ఇది కూడా నడిచింది కదా కొంతకాలం. సో అందువల్ల బీజేపీలో పరిస్థితి ఏంటంటే బీజేపీ పరివారము బీజేపీ సపోర్ట్ బేసే నాయకుల వారిగా చీలిపోయింది. సో నాయకుల వారిగా చీలిపోయి బహిరంగంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రఘునందన్ రావు బండి సంజయ్ నాయకత్వం మీద మాట్లాడాడు, బండి సంజయ్ని వ్యతిరేకించే వాళ్ళ మీద జితేందర్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ పైన ధర్మపురి అరవింద్ మాట్లాడాడు. ఇదంతా ఓపెన్ గానే కదా, ఇంత ఓపెన్ గా జరుగుతున్న తర్వాత కింద జనం చీలిపోదు అంటే జనం ఎందుకు చీలిపోరు? మీరు నాయకులు చీలిపోతారు, జనమంతా ఐక్యంగా ఉండాలంటే ఎట్లుంటారండి? నాయకులే బహిరంగంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు కదా. నేను ఇవాళ ఒక టీవీ ఛానల్ చూశాను, రఘునందన్ రావు పైన చర్య తీసుకోరా అని చర్చ వచ్చినప్పుడు ప్రేమేందర్ రెడ్డి అంటున్నాడు, ఆయన రఘునందన్ పైన చర్య తీసుకుంటాడని అనలేదు. ప్రేమేందర్ రెడ్డి కమిటీ లీడర్ కనుక అలా
నోరు జాడతానే అనుకోను. కానీ అవసరమైన అంటే కరెక్ట్గా నాకు ఆ పదాలు గుర్తులేదు, కానీ బీజేపీ ఎమ్మెల్యేలుగా ఉన్న వారిపైన కూడా చర్యలు తీసుకోవడానికి వెనక ఆడదు అనే అంశం మీనింగ్ వచ్చేలా మాట్లాడాను. సో అందువల్ల పార్టీలో రకరకాల మంది రకరకాల అభిప్రాయాలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. సో ఈ అభిప్రాయాలను ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే ఈటల రాజేందర్ నాయకత్వం ఇస్తే పార్టీ బాగుపడతాను ఓపెన్గా మాట్లాడాడు. సో అందువల్ల ఇప్పుడు ఈటల రాజేందర్ నాయకుడు అయ్యాడు. రేపు కవిత అరెస్ట్ అనే క్వశ్చన్ ముందుకు రాదా?